కూటమిలోని పార్టీలు టీఆర్ఎస్ ను ఢీకొంటున్నాయా లేక ఆ పార్టీలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయా? ఇప్పుడు ఈ వ్యవహారం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అటు టీజేఎస్ లోను ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ తెర వెనుక ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఇంతకీ టీజేఎస్ వ్యూహం ఏంటి? టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా కూటమి కట్టిన పార్టీల మధ్య నడుస్తున్న రాజకీయ పరిణామాలు ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నాయి. గులాబీ దళాన్ని టార్గెట్ చేయాల్సిన నాలుగు పార్టీలే ఇప్పటి వరకు ఒక తాటిపైకి రాలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం రద్దయిన దగ్గర నుంచే కూటమి ఏర్పాటు ప్రయత్నాలు జోరుగా సాగాయి. నాలుగు పార్టీలు జట్టుకట్టి కూడా నెలన్నర దాటిపోయింది. అయినా ఇప్పటికీ ఈ నాలుగు పార్టీల మధ్య పూర్తి సమన్వయం రాలేదు. సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి ఎజెండా వరకు క్లారిటీ రావడం లేదు. అసలు మహాకూటమికి మరో పేరు పెడతామన్న అంశాన్ని ఫైనల్ చేయలేకపోయారు నేతలు. నాలుగు పార్టీల్లో కాంగ్రెస్ టీడీపీ మధ్య ఎలాంటి ఇబ్బంది లేదు. తెలుగుదేశం ముందు నుంచి ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే వ్యవహరిస్తోంది. ఎటొచ్చి సిపిఐ టీజేఎస్లకే కాంగ్రెస్తో ముందు నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ పార్టీల్లో చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు సీట్ల సర్దుబాటుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సిపిఐ. 15 సీట్లని 9 సీట్లని డిమాండ్లు పెట్టి చివరకు 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆ 3 ఖరారయ్యేంత వరకు 3 పార్టీల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సిపిఐ నేతలు. టీజేఎస్ది కూడా ఇంచుమించు అదే పరిస్థితి. 17 సీట్ల నుంచి మొదలుపెట్టి 8 సీట్ల దగ్గర కాంగ్రెస్ టీజేఎస్లకు ఒప్పందం కుదిరింది. అయితే ఇక్కడే బాంబు పేల్చింది తెలంగాణ జనసమితి. సిపిఐలా ఇచ్చిన సీట్లతో సరిపెట్టుకోకుండా తాము అనుకున్న సీట్లను ప్రకటించేసింది. కాంగ్రెస్ ఇచ్చింది 8 సీట్లే అయినా టీజేఎస్ మాత్రం 12 చోట్ల పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ 12 స్థానాల్లోనూ కాంగ్రెస్ 2 టీడీపీ 1 స్థానానికి ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది. అయినా ఆ 3 చోట్ల తాము పోటీ చేసి తీరతామని స్పష్టం చేసింది టీజేఎస్. స్టేషన్ ఘన్పూర్, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని తేల్చి చెప్పింది. అంటే చేసే కాన్స్టిట్యూన్స్ నంబర్ 1 దుబ్బాక, నంబర్ 2 మెదక్, 3 మల్కాజ్గిరి, 4 అంబర్పేట్, 5 సిద్దిపేట్, 6 వరంగల్ తూర్పు, 7 వర్ధన్నపేట, 8 ఆసిఫాబాద్, 9 స్టేషన్ గన్పూర్, 10 జనగాం, 11 మహబూబ్ నగర్, 12 మిర్యాలగూడ. ఇది కాకుండా 12 కాన్స్టిట్యూన్సీస్ ఇంకా మేము అడుగుతున్నాం. ఇంకా ఇవి కాక మరో 3 స్థానాలు కూడా కావాలని డిమాండ్ చేస్తోంది టీజేఎస్. ఆ పార్టీ ప్రకటన మహాకూటమిలోనే సంచలనానికి దారితీసింది. దీని వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడే ఉందని తెలుస్తోంది. స్టేషన్ ఘనపూర్, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ స్థానాల్ని టీజేఎస్ ముందు నుంచి అడుగుతోంది. అక్కడ పార్టీ కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని టీజేఎస్ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. అది వాళ్ళతో నెగోసియేషన్ జరుగుతాయి, వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి, దాని గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ కాన్స్టిట్యూన్సీస్ కూడా డిక్లేర్ చేశారు కదా అని దాని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఏమాత్రం ఫ్రెండ్లీ ఫైట్ కానీ డబుల్ బీఫామ్ ఇవ్వడం కానీ దాని గురించి మేము చర్చ చేస్తున్నాము. దీస్ 12 సీట్స్ ఆర్ కన్ఫర్మ్డ్. వాళ్ళతో చర్చ అయిన తర్వాతనే ఈ 12 సీట్లు మాకు వచ్చాయి. దానికి కూడా నెగోసియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, వీఆర్ టాకింగ్ విత్ దెమ్. కాంగ్రెస్ ఇచ్చినవే తీసుకుంటే కేడర్కు మరో రకంగా సంకేతాలు పెడతాయన్న అభిప్రాయంలో ఉంది టీజేఎస్. పైగా స్థానాన్ని ప్రకటిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ దిగొస్తుందన్న అంచనాతో ఉంది. అందుకే ముందు జాగ్రత్తతో కావాలని 12 స్థానాల్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. పైగా 25 చోట్ల నామినేషన్లు వేయాలని టీజేఎస్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇక వరంగల్ తూర్పు, ఆసిఫాబాద్లో ఫ్రెండ్లీ కంటెస్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇలా చేయకపోతే కాంగ్రెస్ దారిలోకి రాదనే అభిప్రాయంలో టీజేఎస్ నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే కోదండరాం మాత్రం 8 సీట్లకే పరిమితం అవుదామన్న అభిప్రాయంలో ఉన్నారని, మిగిలిన నేతలు మాత్రం అందుకు ఒప్పుకోవడలేదని తెలుస్తోంది. మరోవైపు టీజేఎస్ ప్రకటనపై కాంగ్రెస్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు.